causes cancer. Smoking kills. Dhoomapanam cancer ku karanamavutundi. Dhoomapanam champutundi. Consumption of alcohol is injurious to health. Madyam sevinchadam aarogyaniki hanikaram. Be safe, don't drink and drive. Surakshitanga undandi. Madyam sevinchi vahanam nadapakandi. Drug consumption is injurious to health. Drugs vadakam aarogyaniki hanikaram. అనగననగరాగ మతిశయుల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమా. ఈ పద్యం రాసిన కవి పేరేంటో చెప్పండి. టీచర్, నేను చెప్తాను. చెప్పండి. యోగి వేమన. ఆ, యోగి వేమన. ఆయన రాసిన గొప్ప పద్యాల్లో ఇది ఒకటని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా. ఆ, ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఇంకొక పద్యం. ఆయన రాసిన చాలా గొప్ప పద్యాల్లో ఇది కూడా ఒకటి. చెప్పులోన రాయి, చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిములు. ఇలారా, మళ్ళీ స్కూల్కి మొబైల్ తీసుకొస్తావా? నోరు తెరిచి చెప్పు. లేదు. వెళ్ళి కూర్చో. ఇది ఇక్కడే ఉండనివ్వు. దీనికి మీ నాన్న సమాధానం చెప్పమను. మీ నాన్న నంబర్ చెప్పు. 9944692 03. మీ నాన్న పేరేంటి? శశి. వెంట కొట్టారు కదండి, వెళ్దాం. మళ్ళీ ఇలా చేస్తావా? చేయను. సరే, తీసుకెళ్ళు. సార్. ఎస్. పర్మిషన్ ఇస్తారా? ఒక్క 2 అవర్స్. ఆ లోపలే నేను వచ్చేస్తాను. విషయం ఏంటి? ఈ రోజు నాకు డ్రైవింగ్ టెస్ట్ ఉంది. పర్వాలేదే. అయితే స్కూల్లో ఒక కారు పార్కింగ్ పెట్టించాల్సి వస్తుందేమో. మీరేమంటారు? ఇక్కడ పిల్లలున్నారు, పక్కన ఒక కొట్టు కూడా మొదలు పెట్టచ్చు సార్. సార్, నేను వెళ్ళిరానా? అలాగే. థ్యాంక్ యూ సార్. నేను లేట్ అయ్యానా? లేదులే, అయినా వాళ్ళు మనల్ని వెతికేలోపు అక్కడికి మనం వెళ్ళిపోవాలి. పదండి. హే, అటు కాదు, ఇటు ఇటు వెళ్ళు, వెళ్ళు ధైర్యంగా. బండి తీ. ఒక ప్యాకెట్ సిగరెట్స్ ఇవ్వండి. ఇంకా టీ ఇవ్వలేదు. ఒకటి వితౌట్. అమ్మ, ఒక లెమన్ సాల్ట్ ఇవ్వండి. ఒక బ్లాక్ టీ ఇవ్వండి. చూడండి, మీకు తాగడానికి ఏదోటి కావాలి కదా, కాసేపు ప్రశాంతంగా ఉండండి, మీ అందరికి ఇస్తాను. సరేనా? బామ్మ, నీ దగ్గర ఐడియా రీఛార్జ్ కార్డు ఉందా? వీటిని మొహానికి ఎండ తగలకుండా కట్టుకున్నారా? రీఛార్జ్ కావాలంట పోరా ఇక్కడ నుంచి. చదువుకోవడం మానేసి రీఛార్జ్ కావాలంట పోరా ఇక్కడ నుంచి. ఊరికే వచ్చేస్తారు. రిలాక్స్, నువ్వు అస్సలు టెన్షన్ పడుకు. క్లచ్ పట్టుకో, ఫస్ట్ గేర్ వెయ్యి, యాక్సిలరేటర్ ఇవ్వు. ఆ తర్వాత వెహికల్ ఇన్స్పెక్టర్ని చూసి ఒకసారి అందంగా నవ్వావంటే పని అయిపోతుంది. ఓకే ఓకే.
నెక్స్ట్. ఇప్పుడు రోడ్లో రన్నింగ్ టెస్ట్, వెహికల్ ఇన్స్పెక్టర్ తో పాటు నేను వెళ్లి వెహికల్ టెస్ట్ లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. ఎలాగోలా హెచ్ పూర్తయింది, ఇప్పుడు రన్నింగ్ టెస్ట్ ఉంది, కాస్త భయంగా ఉంది. మీరు భలే చెప్తారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హఠాత్తుగా వచ్చి ఎవరో కనిపించట్లేదని చెప్తున్నారు, తమాషాగా ఉందా? జరిగింది జరిగినట్టుగా చెప్పండి. నాకేమీ తెలియదు సార్, కార్ని వెహికల్ టెస్ట్ కి పంపించి నేను అక్కడికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే కారు లేదు, టీచర్ లేరు, ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? నేనే సార్ ఆ టీచర్ ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే నేనేం చెప్పను సార్. ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నావు సార్. సార్ అదేంటంటే ఆ బండిలో టీచర్ తో పాటు వెహికల్ సార్ ఎక్కెళ్తా నేను చూశాను సార్. ఏ వెహికల్ సార్? అనవసరంగా ఏది మాట్లాడకండి, మేము ముగ్గురుమే డ్యూటీలో ఉన్నాం. మేము ఇక్కడే ఉన్నాం కదా. హెచ్ టెస్ట్ అయిపోయింది, మిగతా ఫార్మాలిటీస్ అన్ని అయిపోయాయి, కానీ రన్నింగ్ టెస్ట్ ఇంకా జరగలేదు సార్. ఇదిగో ఈ ఫైల్ చూడండి. కంట్రోల్ రూమ్ కి మెసేజ్ పాస్ చేయండి. ఓకే సార్, క్విక్. మీరు స్టేషన్ కి రండి, రిటర్న్ కంప్లైంట్ తీసుకోవాలి. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని స్టేషన్ రమ్మని చెప్పండి. సార్, సార్ ఇది మీ పాపకి ఇవ్వండి, నా తరపున తనకి బర్త్డే గిఫ్ట్. నేను తనకి నైట్ ఫోన్ చేస్తాను. ఓకే. తను ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, అపోలోలో ట్రీట్మెంట్ జరుగుతుంది, ట్రీట్మెంట్ ప్రార్థన ఆపకుండా చేస్తున్నాం. అంతా సెట్ అవుతుంది సార్. లీజా.
దొంగ సరుకు మార్కెట్. సార్ కొత్త కార్ సార్. పాటలు పాటలు తీసేవారికి కొత్తదాన్ని పాతదాన్ని తేడా ఉండదయ్యా. ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న లీసా థామస్ ని గవర్నమెంట్ హై స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ వినిత కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంటర్స్టేట్ సెక్స్ రాకెట్ లో వీళ్ళేమైనా బాధింపబడ్డారా అన్న విషయం మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏంటి మీకు ఆటలుగా ఉందా? కుటుంబ సభ్యులు పడే బాధ తెలుసా మీకు? న్యూస్లో ఎందుకలా వేశారు? ఎంత ఇష్టం వచ్చినట్టు చూపిస్తారా? మీరు మీకు నిజం తెలుసా? ఏంటంగులు ఇది? కాసేపట్లో స్నానం చేసేవాన్ని. శుభకార్యానికి వెళ్తున్నావు కదా, పైనుంచి
అంకుల్, ఈ ప్రభాకర్ నాయర్ మీకు మంచి ఫ్రెండే కదా? అవును. ఏ, మనల్ని ఈ పరిస్థితిలో రమ్మని చెప్పారు కదా, చుట్టుపక్కల ఏమో ఎవరూ లేరు. నువ్వు ఊరిని చూడకరా, ఆ అమ్మాయిని మాత్రమే చూడు చాలు. సరే, నాకస్సలు నమ్మకం లేదు. పీజీ, ఎంఎస్డబ్ల్యూ, సోషియాలజీలో ఎంఫిల్, కానీ చేసే పని ఒక స్కూల్లో టీచర్. కావాలంటే చూడు, తను తప్పకుండా ప్లస్ టూలో ఫెయిల్ అయ్యి ఉంటుంది. ఇదే నీతో సమస్య, ప్రతిదాన్ని తలకిందులుగా ఆలోచిస్తావు. చూద్దాం, అక్కడికి వెళ్ళాక తలంతా నూనె పెట్టుకుని అది ఇది మాట్లాడుతూ పేర్లు చూసుకుంటూ కూర్చొని ఉంటుంది ఆ సోషియాలజిస్ట్. రే, నేను నీకు విషయం చెప్తాను, నువ్విలాగే చేస్తూ ఉంటే ఈ జన్మలో నీకు ఇంక పెళ్లి కాదు. అంతఃపురంలో ఉండే చిలకలాంటి అమ్మాయే నీకు అసలు నచ్చలేదు. మరి మొన్న చూసిన అమ్మాయి ఇంక చెప్పనక్కర్లేదు. ఆ అమ్మాయి బాగా తెల్లగా ఉంది, ఆ అమ్మాయి నవ్వితే ఎంత అందంగా ఉంది, అలాంటి అమ్మాయి నచ్చలేదని చెప్పావు. అవును, నేను తెలియక అడుగుతున్నాను, అసలు నీ మనసులో ఎవరున్నారు? సల్మా కరామి. సల్మా కరామి కౌనేవో? ఎవరది? అడ్రస్ ఇవ్వు, నేను కనుక్కుంటాను. తను లెబ్రాన్ లో ఉంటుంది. లెబ్రాన్ లోనా? అక్కడేం చేస్తుంటుంది? అయ్యో అంకుల్, 13 సంవత్సరాల ముందు చూసిన అమ్మాయి, జిబ్రాన్ వాళ్ళ లవర్. ఇక్కడ చిలకలాగా ఉన్న అమ్మాయిలందరినీ వదిలేసి ఒక దయ్యాన్ని చేసుకుంటానంటావేంట్రా? అది ఇంకొకటి లవర్ని. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఎప్పుడు కడతారో ఏంటో. హలో, 2 రూపాయలు ఇవ్వండి. ఎందుకు? బోట్ చార్జ్. ఇదిగో, నువ్వు బదరా. ఇదిగో అన్న, ముగ్గురం వచ్చా. వచ్చేసావమ్మా, నిన్ను చూడటానికి ఎవరో వస్తున్నారని అమ్మ చెప్పింది. అబ్బాయి దేవురు ఊరు తెలీదు, కానీ ఈయనే ఆయన. తనకి కొమ్ములు ఉన్నట్టు అనిపిస్తుందిరా, తన్ని సెట్ అవ్వదులే, మనం తిరిగి వెళ్ళిపోదామా? హే, పర్లేదు అంకుల్, వెళ్ళి చూద్దాం పదండి. ఏం చూద్దాం? సాధారణంగా అమ్మాయిలందరూ పెళ్లి తర్వాత ఇలా మారిపోతూ ఉంటారు. తను ఇప్పుడు ఎలా ఉందంటే పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. నీకు తనకంటే అందమైన అమ్మాయిని నేను చూసి పెడతానరా, నా మాట విను. పద, వెనక్కి వెళ్ళిపోదాం. పద, వెళ్ళిపోదాం. వద్దొద్దు. వద్దని చెప్తున్నాను కదా. మెల్లగా మెల్లగా. పర్వాలేదే. అటు చూడండి. ఎలా వెళ్తుందో చూడు, కాస్త నవ్వచ్చు కదా.
దాచిపెట్టుకుని ఆ
కానీ అంద
కాని అది చెప్పకుండా. అబ్జర్వేషన్ సార్, డూ వన్ థింగ్, మనోజ్ ఫ్రెండ్స్ని ఆఫీస్ స్టాఫ్ని డీటెయిల్డ్గా కనుక్కోండి. ఐ విల్ కాల్ యూ. ఓకే సార్. ఏమండి ఆ బకెట్ ఇచ్చి కేసు గురించి మాట్లాడుకోండి, నేను స్నానం మధ్యలో ఉన్నాను. ఓకే. ప్రతి నెల టైంకి అద్దె తీసుకుంటున్నారు కానీ ఈ ట్యాప్ మాత్రం బాగు చేయించట్లేదు. వెళ్ళు స్నానం చెప్పు. అన్నయ్య పిల్లాన్ని పట్టుకుంటారా?
ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి అప్పగించాలి. మినిస్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఈ ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి అప్పగించాలి. గుడ్ మార్నింగ్ సార్. సార్, అందరి మొబైల్ ఫోన్స్ కాల్ లిస్ట్ ని డీటెయిల్ గా చెక్ చేశాను, కానీ నోటబుల్ గా ఏం లేదు సార్. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎస్ఏ చంద్రనాయక్ కాల్ లిస్ట్ లో ఇన్కమింగ్ లిస్ట్ మాత్రమే ఉంది. అవన్నీ ప్రతిరోజు 10 నుంచి 11 లోపు కరెక్ట్ గా ఒకే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఆ నెంబర్ ని ట్రేస్ చేయమని చెప్పాను సార్. బ్యాగు పర్సులో ముఖ్యమైనవేమీ దొరకలేదు. షాజీ కేఆర్ షుగర్ పేషెంట్, దాని ప్రిస్క్రిప్షన్ ఇదిగోండి. మహేష్ బాబు హార్ట్ ఫౌండేషన్ కి లీసా థామస్ రాసిన లెటర్. ఇది షాజీ కేఆర్ పర్సులో నాకు దొరికింది సార్. మహేష్, టెల్ మీ. సార్, ఆ కాంట్రాక్టర్ ని ఇన్వెస్టిగేషన్ చేశాక ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటో చెప్పండి. షాజీ కేఆర్ ఆ మట్టి విషయంలోనే ఇంటర్ఫియర్ అయ్యారు సార్. ఆ కొండ పోరాటంలో ఆయన కూడా ఒకరు. మట్టి పోరాటం కోసం ఆయన చాలా సార్లు సాయం చేయడానికి ప్రయత్నించారని ఇప్పుడు ఆధారాలు దొరికాయి. వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయమంటారా? వై నాట్. వినీత, మనోజ్, చంద్రనాయక్, ఇప్పుడు షాజీ కేఆర్, వీళ్ళని వెతకటానికి ఎవిడెన్సెస్ ఇప్పుడు దొరుకుతున్నాయి. అంతేగా మహేష్? అవును సార్. యు ప్రొసీడ్. యెస్ సార్. బాయ్. బాయ్ సార్. ఇది మర్చిపోయాను, ఇది సీజన్ టికెట్. లిసా థామస్ బ్యాగ్ లో కనిపించింది. ఈ టికెట్ షాజీ కేఆర్ పర్స్ లో ఉంది. నేను ఆ నెంబర్ కి ట్రై చేసి చూశాను, కానీ స్విచ్ ఆఫ్ వస్తోంది. సరిగ్గా రాయమ్మా, స్పెల్లింగ్ చెప్తూ రాయ్. అంతే. రేచల్, లిసా థామస్, వినిత టీచర్, మనోజ్ కుమార్, షాజీ కేఆర్, ఎస్ఎస్ చంద్రనాయక్ ఈ 5 ఫిబ్రవరి 2 ట్రైన్లో ట్రావెల్ చేశారేమో తెలుసుకోండి. ఈ 5 ఇళ్ళు, ఆఫీస్, అన్ని చోట్ల ఎంక్వైరీ చేయండి. ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్. నీడ్ ఇట్ టుమారో.
ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. పిల్లలు ఇంకా రాలేదా? ఇప్పుడు వచ్చేస్తారు. షారా ఎక్కడ? అదిగో వస్తోంది. షారా, ఏంటి మదర్? అంతా రెడీయే కదా? అవును మదర్. జాగ్రత్తగా ఉండు. నీళ్లు లేక ఇంకేదన్నా కావాలన్నా పాపన్నకి చెప్పి తెప్పించుకో. దారిలో ఏది కొనుక్కొని తినకు. మధ్యాహ్నం తినే టైంకి ఏదైనా మంచి హోటల్ దగ్గర ఆగి భోజనం చెయ్యి. సరే మదర్. జాగ్రత్త. షారా, మేరీ సిస్టర్ ఈరోజు హాస్పిటల్కి వెళ్తానని చెప్పారు. మధ్యలో ఆవిడికి కాల్ చేయి. మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త. We'll be right back.
ఇప్పుడు మనం ఏం చేయాలి? నిజామాబాద్ నుంచి తిరుపతి వరకు ట్రైన్ జర్నీలో ఆ ముఖ్యమైన కంపార్ట్మెంట్ లో తప్పుగా ఏం జరగలేదు. అంటే కిడ్నాప్ చేయబడ్డ ఈ ఐదుగురు ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఏవైనా ఇష్యూస్, క్లాషెస్ ఏమీ జరగలేదు. మనకొచ్చిన స్టేట్మెంట్ ద్వారా అది కన్ఫర్మ్ గా క్లారిటీ వచ్చింది. ఐఎమ్ రైట్? కానీ వాట్ అబౌట్ తిరుపతి? Come first. Go. Thoragai kandi.
పేకాటం వచ్చా? వచ్చు. ట్రైన్లో వెళ్ళేటప్పుడు పేకాట. ఏమో తెలియట్లేదు.
ఆరుగురు, అందులో ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వెనకాల ఒక అమ్మాయి కింద పడి చచ్చిపోయినా కూడా వెనక్కి తిరిగి చూడలేదు. వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు, ఏడ్చి బతిమలాడాను. వాళ్ళు పట్టించుకోలేదు. అక్కడ ఒక్కరైనా నాకు సహకరించుంటే. నేను ఒక రిటైర్డ్ ఆర్మీ, ఎండలోనూ మంచులోనూ తుపాకీ పట్టుకుని నిలబడ్డ మనిషిని. నాలుగైదు కుక్కలు నాకు అడ్డుపడ్డం వల్లే నేనేమీ చెయ్యలేకపోయాను. శవం, శవం! నేను నాకు నాకోసమే స్వార్థంతో నిన్న భూమి మీద ఒక ఆర్మీ మ్యాన్ చేస్తున్నదే ఈ యాగం. నేను లోపలున్నా సరే జరగాల్సిందంతా జరగాల్సిన టైంకి జరుగుతుంది. చూసుకోండి, రేపు ఈ ఊరి జంక్షన్ లో వేలాడతాయి ఆరుగురి తలలు. మీరే మాట్లాడండి, నేను